वसति दीवन जगनन्न वसति दीवन अने कार्यक्रमानिकि ई रोजु नांदि पलुकुता उन्नाम। ई पथकं द्वारा प्रति संवत्सरं रेंडु वायिदाल्लो ఐటిఐ విద్యార్థులకు 10,000 పాలిటెక్నిక్ విద్యార్థులకు 15,000 సంవత్సరానికి డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి కోర్సులు అభ్యసించే పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరికి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున వాళ్ళ వసతి భోజన ఖర్చుల కొరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తా ఉన్న కార్యక్రమం ఇది। కోవిడ్ సమయం కరోనా మహమ్మారి ఆర్థిక మహమ్మారితో ఆర్థిక వ్యవస్థలో ఆదాయాలు తగ్గుముఖం పట్టతా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందుల కన్నా కూడా ఆ ప్రతి చదువుకుంటున్న ప్రతి పిల్లడికి ఆ తల్లులకు వాళ్ళకున్న ఇబ్బందులు ఇంకా మాకన్నా కూడా ఇంకా ఎక్కువ గొప్పవి అని చెప్పి భావించి ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ఆ ప్రతి తల్లికి ఆ ప్రతి పిల్లడికి తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం। ఒక అమ్మఒడి కానివ్వండి, ఒక విద్యా దీవెన కానివ్వండి, లేదా ఈ రోజు చేస్తా ఉన్న వసతి దీవెన కార్యక్రమాన్ని కానివ్వండి, ఇలా ఏ సహాయమైనా కూడా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది। ఈ సంవత్సరం చూస్తే కోవిడ్ వల్ల విద్యా సంవత్సరం ఆలస్యంగా డిసెంబర్ లో ప్రారంభమైంది। 2020-21 కి సంబంధించిన విద్యా సంవత్సరం, ఈ విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఈ విద్యార్థుల బంగారు భవిత లక్ష్యంగా విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే తల్లుల ఖాతాల్లో 671 కోటి రూపాయలు 671 కోట్ల 45 లక్షల రూపాయలు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది। ప్రతి త్రైమాసికం ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం, ఆ తల్లులే వెళ్లి ఆ ఫీజులు కట్టడం, అప్పుడే ఆ కాలేజీల్లో కూడా జవాబుదారీతనం వస్తుంది। తల్లులే నేరుగా వెళ్లి డబ్బులు కట్టడం వల్ల ఆ తల్లులే వెళ్లి కాలేజీలకు వెళ్లి కాలేజీల్లో వసతులు ఎలా ఉన్నాయని చూసుకోగలుగుతారు, ఆ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా తెలుసుకోగలుగుతారు, ఆ వసతులు బాగోలేకపోతే కాలేజీ యాజమాన్యాలను నిలదీయగలుగుతారు, అప్పటికి కాలేజీ యాజమాన్యాలు పలకకపోతే 1902 అన్న నెంబర్కు ఫోన్ చేస్తే ప్రభుత్వమే నేరుగా పిక్చర్లోకి వచ్చి ఆ వసతులు ఆ పరిస్థితులు కూడా బాగుపరిచే కార్యక్రమం చేస్తుంది। ఈ కార్యక్రమం ఇప్పుడే 671 కోట్ల రూపాయలు విద్యార్థుల బంగారు భవిత కోసం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద తొలి త్రైమాసికానికి సంబంధించి గత వారమే ఇవ్వడం జరిగింది। ఇక తొలి విడతగా ఇవాళ 1,89,302 మంది పిల్లలకు 978 పిల్లలకు మేలు జరిగేలా 978,578 మంది తల్లుల ఖాతాల్లో ఈ రోజు నేరుగా మరో 1049 కోట్ల రూపాయలు ఈ రోజు నేరుగా వాళ్ళ అకౌంట్లలో ఈ రోజు వేస్తా ఉన్నాం। ఇలా ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన కింద ఈ పథకం ద్వారా ఇప్పటివరకు చేకూర్చిన లబ్ధి దాదాపుగా 2,270 కోట్ల రూపాయలు ఈ వసతి దీవెన పథకం ద్వారా నేరుగా ఆ తల్లుల ఖాతాల్లో ఇవ్వడం జరిగింది అని చెప్పి సగర్వంగా కూడా ఆ తల్లులకు అన్నగాను ఆ తల్లులకు తమ్ముడిగాను ఆ పిల్లలకు మేనమామగాను సగర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। జగనన్న వసతి దీవెన పథకం వల్ల విద్యారంగంలో జగనన్న వసతి దీవెన పథకం గాని జగనన్న విద్యా దీవెన పథకం గాని ఈ పథకాల ద్వారా విద్యారంగంలో డ్రాప్ అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయి అని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పగలుగుతాం। గతంలో 18 సంవత్సరాల నుంచి
23 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతా ఉన్న వారికి సంబంధించిన రేషియో ఒకసారి చూస్తే అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని చెప్పి జీఆర్ రేషియో అంటారు అంటే 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న పిల్లలు ఇంటర్ తర్వాత కళాశాలల్లో ఎంతమంది చదువుతున్నారు ఎంతమంది చేరుతున్నారు అని చూస్తే అది జీఆర్ రేషియో కేవలం 23% మాత్రమే ఉండేది అలాంటి దారుణమైన పరిస్థితి మార్చాలి అన్న దృఢ సంకల్పంతోనే ఈ రోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో విద్యాదీవెన వసతి దీవెన అంటే పిల్లలు చదువులే చదువుల కోసం బోర్డింగ్ లాడ్జింగ్ ఖర్చులకు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి వసతి దీవెన ఈ రెండు పథకాలకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది చదువులకు చేసే ఈ ఖర్చంతా కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని అంటే కేవలం పిల్లలకు మనం ఇవ్వగలిగిన ఆస్తి చదువులే అని చెప్పి గట్టిగా నమ్ముతున్నాం కాబట్టి ఈ ప్రభుత్వం గట్టిగా నమ్ముతా ఉంది కాబట్టి ఆ పిల్లల జీవితాలు ఆ పిల్లల తలరాతలు మార్చాలి అని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇంకా విద్యారంగంలో మనందరి ప్రభుత్వం చేపట్టిన కొన్ని విప్లవాత్మక కార్యక్రమాలను కాస్త నెమరు వేసుకుంటే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు బడికి పంపే ప్రతి తల్లికి కూడా ప్రతి పేద తల్లికి కూడా సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం దేవుడి దయతో ఇప్పటికే రెండు సంవత్సరాలలో చేయగలిగాం మళ్ళీ ఈ జనవరిలో మూడోసారికి కూడా సన్నద్ధమవుతా ఉన్నాం 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ సంవత్సరం వరకు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆ తల్లుల ఆప్షన్ ఇచ్చిన మేరకు వచ్చే సంవత్సరం నుంచి అమ్మఒడి నగదు గాని లేకపోతే వాళ్ళు చెప్పిన ఆప్షన్ ప్రకారం వాళ్ళందరికీ ల్యాప్టాప్స్ గాని అందించడం కూడా జరుగుతుంది వాళ్ళకి ఆప్షన్స్ ను ఇప్పటికే ప్రతి తల్లి దగ్గరికి కూడా ఆప్షన్స్ తీసుకోమని చెప్పి వెళ్ళి కలిసి ఆప్షన్స్ తీసుకోమని చెప్పి కూడా డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది ఐ థింక్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ కూడా ఆ కార్యక్రమం చేస్తా ఉంది